हेलो हाल वेलकम टू इलेक्ट्रिकल एक्सप्लेनेशंस अंदर की हैप्पी रिपब्लिक डे रिपब्लिक डे गुरिंची वीडियो रिलीज चेद्दामने इलेक्ट्रिकल वीडियो ने रिलीज चेस्तानु काकपोते रिपब्लिक डे काबट्टी रिलीज चेद्दामनि चेस्तुन्नानु ओकेना हाय फ्रेंड्स वेलकम टू इलेक्ट्रिकल एक्सप्लेनेशंस इवाला टापिक वच्चेसी इलेक्ट्रिकल बेसिक्स अंटे इलेक्ट्रिकल बेसिक्स गुरिंची चाला मंदी कामेंट चेसर दानी गुरिंची वीडियो चेस्तुन्नानु असल इलेक्ट्रिकल बेसिक्स लो इवाल ओक टापिक वोल्टेज अंटे वोल्टेज करंट पावर दीनी गुरिंची ओक्कोक्क टापिक नुंची ओक्कोक्क वीडियो दिस्तानु कानी इवाल टापिक वच्चेसी वोल्टेज ओकेना लेट्स गो टू टापिक टापिक लोकि वेल्ते वाट इज वोल्टेज वोल्टेज अंटे एंटी बेसिक गा मीरु वोल्टेज अंटे वोल्टेज नि एक्कडेक्कड चूसि उंटारु हाई प्रेजर वोल्टेज अनि मीकु పెద్ద పెద్ద సబ్స్టేషన్స్లో డేంజర్ బోర్డు పెట్టేసి హై ప్రెజర్ వోల్టేజ్ 33 kV 33,000 వోల్ట్స్ 11,000 వోల్ట్స్ అనేసి బోర్డు మీరు చూసుంటారు సబ్స్టేషన్సే కావచ్చు రైల్వే స్టేషన్సే కావచ్చు ఐదర్ జనరేషన్ స్టేషన్సే కావచ్చు ఓకేనా అంటే వోల్టేజ్ అనేది ప్రెజర్ హై ప్రెజర్ ఓకేనా వోల్టేజ్ అనేది ప్రెజర్ ఆర్ ఫోర్స్ ప్రెజర్ ఆర్ ఫోర్స్ అంటే ఎగ్జాంపుల్స్ వచ్చేసి మీకు అసలు వోల్టేజ్ అంటే ఏదైనా ఒక సర్క్యూట్లో ఓ 2 పాయింట్స్ని తీసుకొని ఆ పాయింట్స్ మధ్యలో ఉండే డిఫరెన్స్ను పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వోల్టేజ్ ఇన్ ఏ సర్క్యూట్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇస్ కాల్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్నే వోల్టేజ్ అని అంటారు ఓకేనా టాపిక్లోకి వెళ్తే మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే మనం బేసిక్గా ఇప్పుడు ఇది ఒక కుండి ఇది ఒక కుండి ఈ రెండింటికి కనెక్షన్ ఇచ్చేసి సేమ్ హైట్ సేమ్ ఉన్నాయి ఈ వాటర్ లెవెల్ కూడా సేమ్ ఇలా ఉంటే మీకు దేంట్లోకి వాటర్ మూవ్ అవ్వవు ఓకేనా అదే ఎగ్జాంపుల్గా ఇంకోటి చెప్తాను ఇందులో వాటర్ ఎక్కువ ఉన్నాయి ఇందులో వాటర్ తక్కువ ఉన్నాయి దీనికి కనెక్షన్స్ ఇద్దాం ఓకేనా కనెక్షన్స్ ఇస్తే వాటర్ అనేది ఇలా మూవ్ అవుతాయి దీంట్లోకి వస్తాయి అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఫోర్స్తోనే వాటర్ దాంట్లోకి వస్తున్నాయి కదా ఆ ఫోర్స్నే వోల్టేజ్ అంటారు ఓకేనా సింపుల్ లాజిక్గా చెప్పాలంటే ఫోర్స్నే వోల్టేజ్ అంటారు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఇది 1 2 ఇక్కడ ఉన్నది ఇక్కడ ఎక్కడైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఈ ఎలక్ట్రాన్స్ నుంచి ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వోల్టేజ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది ఆ డిఫరెన్స్నే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు దాన్నే పొటెన్షియల్ డిఫరెన్స్ ఈక్వల్ టు వోల్టేజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు 3 ఫేసెస్ ఆర్ వై బి ఫర్ సపోజ్ దీనికి ఇక్కడికి ఒక 200 మీటర్స్ ప్రతిదీ ఉంది లెంత్ కానీ మనకు ఆర్ టు వై వచ్చినప్పుడు 415 అట్లా వచ్చింది అనుకోండి వోల్టేజ్ అదే వై టు బి మనకు 420 రావచ్చు లేకపోతే 410 రావచ్చు డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రతి 3 ఫేస్లో మనకు అన్ని ఫేజులలో సేమ్ వోల్టేజ్ రాదు ఆ డిఫరెన్స్నే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు దాన్నే వోల్టేజ్ అంటారు అసలు వోల్టేజ్ ఎక్కడ జనరేట్ అవుతుంది ఎక్కడి నుంచి వస్తుంది అంటే బేసిక్గా వోల్టేజ్ అనేది జనరేషన్ స్టేషన్స్ నుంచి జనరేట్ అవుతుంది జనరేషన్ స్టేషన్స్ అంటే థర్మల్ పవర్ ప్లాంట్ కావచ్చు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కావచ్చు సోలార్ పవర్ ప్లాంట్ కావచ్చు అక్కడ నుంచి జనరేట్ అయిన వోల్టేజ్ను స్టెప్ అప్ చేసి మనకు ఎక్కడైతే సబ్స్టేషన్స్ ఉంటాయో సబ్స్టేషన్స్ పంపించి అక్కడ నుంచి హెవీ వోల్టేజ్ను మళ్ళీ స్టెప్ డౌన్ చేసేసి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ నుంచి మన ఇంటికి పంపిస్తారు అర్థమైందా ఇది వోల్టేజ్ అంటే ఇంకా మీకు కరెక్ట్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఏదైనా ప్రాక్టికల్కి వచ్చిన వీడియో చేసి చూపెడతా ఇలా చెప్పడం కన్నా మీకు ప్రాక్టికల్కి ఒక వీడియో చేసి చూపెడితే మీకు క్లారిటీ వస్తుంది ఓకే ప్రాక్టికల్కి లాస్ట్లో వీడియో యాడ్ చేస్తా ఓకే ప్రాక్టికల్గా వీడియో చేస్తా కానీ ఇంకా బెస్ట్గా అర్థం కావాలి అంటే మీకు మనం ఒక కండక్టర్ ఇది ఒక కేబుల్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి ఆటమ్స్ అంటారు ఎలక్ట్రాన్స్ అంటారు ఇలా ఎలక్ట్రాన్స్ ఉంటాయి వోల్టేజ్ అనేది మనం ఇక్కడ ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఈ ఎలక్ట్రాన్స్ అన్నింటినీ మూవ్ చేస్తుంది పాస్ అవే చేస్తుంది త్రో చేస్తుంది ఫోర్స్ ఏదైనా ప్రెజర్తో వోల్టేజ్ ఇవ్వడంతో ప్రెజర్తో మూవ్ చేస్తుంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నా చేతిలో ఈ పెన్ ఉంది కదా ఈ పెన్ను ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ కావాలంటే ఫోర్స్ చేసా అంటే ఎనర్జీ నేను వాడా ఫోర్స్ ఆర్ ఎనర్జీ
ఆర్ ప్రెజర్ ఈ మూడిటినే మనం వోల్టేజ్ అంటాం ఓకేనా ఇప్పుడు మీకు ప్రాక్టికల్ గా ఖచ్చితంగా చూపెడతా చిన్న వీడియో చేస్తాను ప్రాక్టికల్ గురించి మీకు అర్థమయ్యేలా ప్రాక్టికల్ గా చూపెడతానన్నాను కదా ఇప్పుడు నేను ఈ ట్యాప్ అనేది ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు చిన్న ఓపెన్ చేసినప్పుడు ప్రెజర్ తోని వాటర్ వస్తుంది చూసారా ఫుల్ ఓపెన్ చేసినప్పుడు వాటర్ వస్తుంది అంటే ఈ వాటర్ రావడం కోసం మనకు ఎంతో కొంత ప్రెజర్ కావాలి బయటికి ఆ ప్రెజర్ నే వోల్టేజ్ అంటాం ప్రాక్టికల్ గా మీకు అర్థం కావాలని ఇలా చేశా మనకు వాటర్ ఇప్పుడు ఇది ఆఫ్ చేశాను ఆగిపోయింది మనం చిన్నగా ఆన్ చేస్తే వాటర్ వస్తుంది ఎంత ప్రెజర్ పెడితే అంత వాటర్ వస్తుంది చూసారా ఆ ప్రెజర్ నే మనం వోల్టేజ్ అంటాం మీకు అర్థం అవడం కోసం ఇలా చేశాను ఇప్పుడు ఆఫ్ చేశాను ప్రెజర్ లేదు వాటర్ రాలేదు క్లోజింగ్ కూడా అయింది మనకు ప్రెజర్ ఉంటేనే వాటర్ వస్తాయి ఇక మీకు ప్రాక్టికల్ గా కరెంట్ అప్పుడు కూడా చెప్తాను ఏదైతే వాటర్ అవుట్పుట్ వస్తుందో దాన్ని కరెంట్ అంటారు ఇంకా క్లీన్ గా నేను కరెంట్ టాపిక్ తీసుకున్నప్పుడు మీకు క్లీన్ గా అర్థమయ్యేలా చెప్తాను థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లనేషన్ మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో మీరు కామెంట్ చేస్తేనే నేను ఆ వీడియో చేయడానికి ముందుంటాను ప్లీజ్ కామెంట్ ఇన్ బిలో మీకు ఏదైనా డౌట్స్ వస్తే ఎలక్ట్రికల్గా నా మెయిల్ ఐడి ఉంటుంది నాకు మెయిల్ చేయండి ఓకేనా